మీడియా ద్వారా అందరికీ సుపరిచితుడు, ఎన్నో సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్న అమరపేట శంకర్ విశాఖలో ప్రభా క్రికెట్ అకాడమీ మొదటి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను కోవిడ్ సమయంలో చేసిన సేవలను గుర్తించి ప్రభా క్రికెట్ అకాడమీ అధినేత ప్రభాకర్ కోవిడ్ ఉత్తమ సేవా పురస్కారం అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఎస్సీపీ కార్పొరేటర్ క్రికెట్ అకాడమీ సీఈఓ పెద్దిశెట్టి ఉషశ్రీ, ప్రభా క్రికెట్ అకాడమీ అధినేత తాటి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్గనైజ్ చేసాము, అది బసవరాజ్ శ్రీనివాస్ గారు, ఆయన బీఎస్ఎస్ఎఫ్ అధినేత, మన శంకరాన్ గారికి ఆప్తమిత్రుడు. ఆయన రాలేదు నిన్న, సో ఆయనకి ఆయన మొమెంటో నేను శంకరాన్న గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాను. సో ఇట్ వుడ్ బి నైస్ ఇఫ్ యూ వుడ్ హ్యావ్ కమ్. ఆయన ఒక చాలా మంచి సంఘ సేవకుడు. ఆల్మోస్ట్ 15 లాక్ మాస్క్స్ పంచడం జరిగింది టోటల్ మన తెలంగాణలో ఈ లాక్డౌన్ టైంలో, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా. ఆయన ఇంకా సర్వీస్ చేస్తానే ఉన్నారు. అటువంటి మహావ్యక్తిని కలవడం మన అదృష్టము. సో డెఫినెట్లీ నెక్స్ట్ టైం వస్తారని ప్రామిస్ చేశారు. మీడియా మిత్రులకు, నా ఫ్యాన్స్కు, నా వెలివేషర్కి అందరికీ నమస్కారం. నేను నిన్న ఇక్కడ ప్రోగ్రామ్కి వచ్చాను. సన్మాన కార్యక్రమం ప్లస్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకు అవార్డ్స్ తీయడానికి వచ్చాము. మేము ఇక్కడ వైజాగ్ వచ్చాను. ప్రభాకర్ అని నా మిత్రుడు, నా సోదరుడు, అతను వచ్చి నన్ను అడిగాడు, అన్న మీరు వైజాగ్ రావాలి, మీకు సన్మానం పెట్టామంటే ఎందుకమ్మా అని అడిగాను. అడిగితే మీరు కరోనాలో చాలా పనిచేశారు, మీరు చాలా మందికి హెల్ప్ చేశారు, మీరు ఎక్కడెక్కడో వెళ్ళే మొత్తం మేము ఫొటోస్ చూసాము, వీడియోస్ చూసాము, కాబట్టి మీరు రావాలన్నా అంటే నాకు వేరే షిరిడి వెళ్ళాడు అండి. యాక్చువల్ నాకు అనుకోకుండా నాకు ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది. అయినా నిన్న వచ్చాను నేను ప్రభాకర్ గురించి వచ్చి, నాకు ఇక్కడ ఎవరు తెలియదు, ప్రభాకర్ నాకు చాలా దగ్గర అయ్యండి మధ్యలో, కాబట్టి వచ్చాను. చాలా బాగా అయింది ప్రోగ్రామ్ నిన్న. మాకు అందరు మా చేతుల మీదుగా సన్మానం చేయించేసి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మేడం గారు కూడా చాలా హెల్ప్ చేశారు నిన్న మా ఎమ్మడుండి. ఇక్కడ వైజాగ్ అంటే ఏపీకి తెలంగాణకి చాలా తేడా ఉంది కదా, అందుకే ఎవరు పేర్లు తెలియకుండా మాట్లాడాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మినిస్టర్ గారు వచ్చారు, మేయర్ గారు.